గ్రంథన పత్రిక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఏప్రిల్కి రాసిన పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధించబడే వారికి ఆయన సహాయము చేయగలిగే దేవుడిగా ఉన్నాడంట. మన దేవుడు మొదటిగా మనకన్నా ముందు ఆయన అనేక హింసలు, ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారులారా, దేవుడు అంటున్నాడు మీకు అనేక శ్రమలుంటాయి, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ఎంతో ధన్యులు, మీ ఫలము పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది చెప్పండి? పరలోకములో అధికమగును, అధికమగుతున్నది. కనుక మీకన్నా ముందు తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధనలో శోధింపబడిన వారికి ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. సహాయము చేసే దేవుడు, ఈయనే సహాయం చేయగలడు. కనుక శోధనలను జయించగలిగి మరణాన్ని జయించగలిగి శాసనాలను రద్దు చేయగలిగిన దేవుడు ఈయనే. కనుక మరణ శాసనాలను కూడా రద్దు చేసి సజీవుడను కనుక జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత మానవ జాతి, ఏ జాతి అయితే జీవితకాలమంతా మరణ భయముతో బాధపడుతుందో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, కనుక నా బిడ్డలు చేసిన పాపాలకు మరణము మింగివేయాలని ఆ పాతాళము, ఎందుకంటే ఆశ కలిగిన దానిని దాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆ పాతాళపు ద్వారాలను మూసివేశాడంట. కనుక ఇక నా బిడ్డలారా, మీరు నాయందు విశ్వాసముంచితే ఏ అపాయము మీ యొద్దకు రానే రాదు. కనుక నాయందు విశ్వాసముంచండి. కనుక నేను కూడా పాపములో, ఎందుకంటే ఆయన పాపము చేయలేదు కానీ మిమ్ములను రక్షించుట కొరకు అనేక విషయాల్లో ఆయన మీ కొరకు శోధింపబడి ఉన్నాడు. మిమ్ములను కాపాడుట కొరకు, మీకు రక్షణ ఇవ్వట కొరకు శోధింపబడి శోధనలో ఉన్నవారికి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ నామములో మీకు రక్షణ లేనే లేదు, ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే మీకు రక్షణ కలుగుతున్నది. కనుక ఈ నామాన్ని మీరు నమ్ముకుంటే తప్పకుండా మీ శోధనలో మీకు సహాయము దొరుకుతున్నది అని ఆయన రూఢిగా చెప్తున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన ఏమంటున్నారు చెప్పండి? మత్తయి సువార్తలో మనం అనుకున్నాం, కనుక మనకు శోధనలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సహాయము చేసే దేవుడు. కనుక మీ మీద పడే నిందలు, మీ మీద పడే అవమానము, కనుక నా నిమిత్తము జనులు మిమ్మలను వినిపించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుస్తున్నప్పుడు మీరు ఎంతో ధన్యులు, సంతోషించి మీరు ఆనందించండి. పరలోకములో మీ ఫలము అధికమగును. కనుక ఇలాగున వారు మీకు పూర్వమందు ఉన్న ప్రవక్తలను, ప్రవక్తలను అందరినీ కూడా వారు హింసించి ఉన్నారు. కనుక పూర్వమందున్న ప్రవక్తలను హింసించారు, యాజకుల్ని హింసించారు, అలాగే ఇప్పుడు నీతి కొరకు మీరు జీవిస్తుంటే మిమ్ములను కూడా వారు హింసిస్తారు. నిందలు అవమానాలు భరించిన దేవుడు అంటున్నాడు, పరలోకములో మీకు ఫలముందని మీరు నమ్మండి, గ్రహించండి. అందుకే యేసు ప్రభు వారు ఈ పరలోక ఫలాన్ని మనకివ్వటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఏమంటున్నాడు చెప్పండి? ఆయన గలతీలకు రాసిన పత్రిక 4:4 చూడండి,
గలతీలకు రాసిన పత్రిక నాలుగు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు మనకు ఆయన కూడా లోబడినవాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉండినందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపినాడు. కనుక మీరు బాధల్లో శ్రమలలో నా తండ్రి నాయనా మాకు సహాయము నీవే అని అడిగినప్పుడు కుమారుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నారు చెప్పండి, మనలోనికి పంపిస్తున్నాడు అంట. నేను ఉన్నాను అని. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎలా పంపించాడు చెప్పండి, ఒక స్త్రీ అందు పుట్టి. ఆ దేవుడు ఏంటి, స్త్రీ అందు పుట్టడం ఏంటి, కన్యక గర్భవతి అయి చూడండి యెషయాగ్రంథము 7:14 చూడండి, యెషయాగ్రంథము 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు. ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఇదిగో తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి, ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని రక్షించుట కొరకు అనేక మంది ప్రవర్తలను యాజకులను మీ వద్దకు పంపించి మీకు అనేక విషయాలలో బోధించిన నా ప్రజలు దేవుని మాటకు లోబడనప్పుడు తానే ఒక కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నేను మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడాలి, ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన వాడు కనుక పరలోక జ్ఞానాన్ని మీకు బోధించాలి. కనుక ఆయన అంటున్నాడు, నేనే మీకు సూచన చూపిస్తా, మీరు నమ్మటలేదు కనుక. మీరు అనేక ఆశ్చర్య కార్యాలు చూసినా మీ ముందు అనేకమైన మీ జీవితాలలో అనేక ఆశ్చర్య కార్యాలు జరిగినా మీరు మీ సంతోషంలో మీరు జీవిస్తూ కూడా దేవుని మహిమను మీరు తెలుసుకోలేకపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక కాలమును తెలుసుకోలేని స్థితిలో మానవుడు శ్రమలలో వేదనలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దేవుని భయం ఉండదో, దేవుని మాట ఎవరైతే వినరో వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి, శ్రమల పాలవుతారు. ఆనాడు దినములలో ఇజ్కియా చెప్పండి, ఉజ్జియా అతను మరణించిన తరువాత ఆ దేశంలో ప్రజలందరి కొరకు ఒక ప్రవర్త ప్రార్థన చేస్తున్నాడు. వారందరూ ఏ రీతిగా వీరు కాపరిలేని గొర్రెల వలె అయిపోతారు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అత్యంత గొప్ప సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఆయన సన్నిధి ఎలా ఉంది చెప్పండి, ఆ రాజ్యము మీద ఉన్నది అంట. ఆ ప్రజలందరికీ కూడా కాపుదలగా ఉన్నది. కనుక ఈ యొక్క భూమి మీద ఆయన నిర్మించిన రాజు చనిపోతే ఈ రాజ్యానికి రాజు లేడని నువ్వు బాధపడద్దు, కానీ ఈ భూమి మీద సమస్త మానవులను పరిపాలించే రారాజు ఆయన సజీవుడిగానే ఉన్నాడు. కనుక ఆయన సన్నిధి మీ మధ్యలో ఉన్నది. భూమి మీద రాజులను తోసివేసు జ్ఞానమునిచ్చువాడు, వారిని నిర్మించువాడు యెహోవాయే. కనుక సమస్త మానవులను రాజ్యాంగ అధికారాలను ఇచ్చేవాడు యెహోవాయే. కనుక ఆయనకు శక్తి ఉన్నది. ఈ భూమి మీద సమస్త మానవులను తన ఇష్టానుసారికి విడిచిపెడతలేదు. వారిని తమ ఇష్టానికి విడిచిపెట్టుకోకుండా వారిని నడిపించే దేవుడిగా ఉన్నాడు.
కనుకనే ఈ ప్రజలకు నాయకుడు లేడని రాజు లేడని నీవు భయపడవద్దు వారికి నేను ఒక సూచన చూపిస్తాను ఈ రోజు నా ప్రజలు సత్యాన్ని నమ్మకుండా ఉన్నారు ఎన్ని కార్యాలు చూసినా మరి అక్కడ ప్రవర్తన ద్వారా యాజకుల ద్వారా దేవుడు మనకు అత్యంత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నది అని ప్రజలకు తెలియపరుస్తుంటే ప్రజలు అంటున్నారు ఆయన సూచన మాకు చెబితే మేము నమ్ముతామంటున్నారు ఏది ఒక్క సూచన చూపించమనండి ఎందుకంటే శత్రువులందరూ కూడా మమ్మలను ఈరోజు శోధిస్తున్నారు కనుక సిరియా రాజు అనేక మంది రాజులను వేసుకుని యెరూషలేమును పాడు చేయాలి అని ఆ రాజు చనిపోయి ఉన్నాడు గనక ఆ రాజు స్థానములో శత్రువులందరూ కూడా ఆ దేశాన్ని దండెత్తి వచ్చి ఆ దేశం మీద వారు అధికారం చలాయించాలి అని వారు అనేకమైన ఆలోచనలు చేస్తుండగా దేవుని ప్రవచనం అంటుంది ఇదిగో మన దేవుడు సజీవుడు ఆయన సింహాసనాసీనుడై మన దేశాన్ని మన ప్రజలను కాపుదలగా ఉన్నాడు భయపడకండి అని రాజులతోనూ ప్రజలతోనూ చెబుతూ ఉండే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి ఏది మాకు ఒక సూచన చూపించాలి మేము నమ్ముతాము అని అంటున్నారు ప్రజలు కనుక అందుకే యెషయా గ్రంథంలో దేవుడే ఉంటున్నారు చెప్పండి అక్కడ మనం చదువుకున్నాం కదా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును తానే ఒక సూచన మీకు చూపును చూపును ఆలకించుడి ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అను పేరు పెట్టిన యెషయా గ్రంథం చూడండి 9:6 చూసినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీచుడగు తండ్రి సమాధానకర్తయైన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు ఆయన ఏమన్నారు చెప్పండి నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయుచున్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చుతున్నాడు కనుక మీరు భయపడకండి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానాన్ని ప్రభు ఆయన రానయ్యున్నాడు ఆయన సూచన తెలియపరుస్తున్నాడు భయపడకండి మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఇప్పుడైనా దేవుని చిత్తానికి లోబడండి ఎందుకంటే దేవుడు మీ ఎడల చేసిన ప్రతి కార్యములు మీ పితరులను నడిపించి మీకు క్షేమాన్ని కలగ చేసిన దేవుని మాటలు ఇప్పుడైనా మీరు వినండి ఆయన చిత్తానికి లోబడండి అని ప్రవర్త చెబుతూ ఉండి మాకేది ఒక సూచన ఇప్పుడు చూస్తే మేము నమ్ముతాం అంటున్నారు కనుక సూచన నేను చూపిస్తా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆయన భుజముల మీద దేవుడేం చేస్తున్నాడు చెప్పండి రాజ్యభారమున్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును ఆయన సమాధానపరచువాడు దావీదు సింహాసనాన్ని నేను అతనికి దావీదుకు మాట ఇచ్చాను కనుక ఆయన రాజ్యాంగాన్ని నేను ఒక అధికారిగా ఎందుకంటే నేను నా స్వాధీనములో ఉంచుకొని ఆ రాజ్యాంగ సింహాసనాన్ని నేనే అధిష్ఠిస్తాను ఆ రాజ్యము నేనే పరిపాలిస్తాను దావీదుకి ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను అది ఎందుకంటే సత్యము కనుక నీతి న్యాయములు ఆ రాజ్యములో స్థిరముగా ఉంటాయి
కనుక సదాకాలము దావీదు సింహాసనము రాజ్యము స్థిరపరచబడును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. కనుక అలాంటి రాజును మీకు నేను ఇవ్వనయ్యి ఉన్నాను అని ప్రజలతో ప్రవచనం ద్వారా ఆనాడు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా వారి సమస్యల గురించి వారి అనేక ఆశ్చర్యకార్యాలు చూసిన దేవుని యొక్క ప్రవచనాలను నమ్మరు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను కూడా నమ్మటలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికి లోబడకుండా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, శత్రువులు మా మీదకి దండు వెత్తి వచ్చారు, కనుక మాకు రక్షణ ఏది, మా దేశం నాశనం అయిపోతుంది, దేవుడు అనేవాడు ఉన్నాడా, నీవు ప్రవచనాలు చెప్తున్నావు కనుక ఈ ప్రవచనాలు నమ్మదగినవేనా అని చెప్పి ప్రవర్తలను యాజకులను వారు ఏం చేస్తున్నారు చెప్పండి? శోధిస్తూ ఉన్నారంట. ఆ కాలంలో ఈ ప్రవచనాలు, దేవుని రాకడ ప్రవచనాలు, శక్తివంతమైన ప్రవచనాలన్నీ కూడా అనేకము ప్రభు రాకడ శాశ్వతమైన రాజ్యాన్ని ప్రభు ఈ భూమి మీద తన ప్రజలుగా మిమ్మల్ని అందరినీ పరిపాలించడానికి కన్యక గర్భవతి కుమారునికని ఆయనకు ఇమానుయేలును మీరు పేరు పెడతారు, ఆయన రాజ్యము శాశ్వతమైనది, నమ్మండి మేముడు పరిపాలించడానికి ఆ రాజు పరలోకాన్ని విడిచి భూలోకానికి త్వరలో రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, లోకాసువార్త 2:11-14 చూడండి. లోకాసువార్త దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులారా భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టి ఉన్నాడు చెప్పండి? ఇప్పుడే పుట్టినట్టుగా మనం అనుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఆయన గురించి ఎరగని వారిగానే ఉన్నాం. అనేక ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరిగించిన, అనేక శోధనలో నుంచి మీకు విడుదల కలిగిన, ఇంకా ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ఆనాడు యెషయా కాలంలో ఆయన ప్రవచనాలను ప్రవచించినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన కార్యాలను చూచి, ఆయన శక్తివంతమైన కార్యాలు చూచి విననొల్లని వారి కానీ, హృదయము దేవునికి కఠినము చేసుకున్న వారి కానీ, ఆయన మాటలు వినకుండా ఆయనను శోధించిన వారి కానీ, ఈ తరము వారు కూడా మనం అలా అదే స్థితిలో ఉన్నాం. కనుకనే ప్రభు తానే మీకు సూచన చూపించి, తానే భుజముల మీద రాజ్యభారం ఉంచుకొని ఆయన మిమ్మలను పరిపాలించడానికి నీతి న్యాయములో అయిన శాశ్వతమైన రాజ్యాన్ని మీ మధ్యలో పరిపాలన చేయడానికి ఆయన రారాజుగా, రాజులకు రాజుగా ఈ లోకానికి రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ రాజు మన మధ్యలో జన్మించాడు, మనకు రక్షణ కలగచేశాడు. మనం అందరము కనులారా చూసాం. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపాడు. ఆ యేసు ప్రభు వారు వచ్చిన కాలంలో భయంకరమైన శ్రమలు. ఆ రోజు రాజులు, క్రూరమైన రాజులు పరిపాలన చేస్తున్నారు. ప్రజల గురించి ఆదరణ లేదు. ప్రజలందరూ ఎవరిష్టం వచ్చినట్లుగా వారు తిరిగి అనేక శ్రమలు పడుతూ ఆదరణ లేకుండా ఎవరికి వారే సంబుకునే విధముగా భయంకరమైన ఆ క్రూరత్వంలో ఉన్నారు. ప్రజలు కూడా, రాజులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.
కనీసం తినేవాడికి ఆహారం ఎందుకంటే పేదవాడికి ఆహారం లేదు, వస్త్రం లేదు. అలాగే ధనవంతుడు ధనవంతుడిగానే ఉన్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉన్నాడు. ఆనాడు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పి దేవుని అందు శ్వాసం ఉంచిన ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఆ రక్షకుడు ఇప్పుడైనా వచ్చే ఈ అన్యాయాన్ని, ఎందుకంటే భరించలేని అన్యాయాన్ని ఆయనే ఆపాలి, ఈ ప్రజలకు రక్షకుడిని మరి దయచేయమని దేవుని సన్నిధిలో ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము. అలా ఉపవాసాలుండి కన్నీరు విడుస్తూ ప్రభువా ఈ అన్యాయాన్ని చూస్తున్నావా, ఈ పరిపాలన కింద మేము చనిపోతున్నాం కనుక ఇదేనా అని చెప్పి దేవుని సన్నిధిలో ఉపవాసాలతో యవ్వన కాలములో కూడా దేవునికి సమర్పణ వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి ఈ లోకంలో అన్యాయాన్ని అరికట్టడానికి దేవుని ప్రజలుగా ఉండి ఈ లోకానుసారంగా జీవిస్తూ దేవుని కొరకు సమర్పణ అయిన వారే లోకస్తులుగా జీవించి దేవుణ్ణి ఎంతగానో గాయపరిచారంట. కనుక ఆనాడు మరి వారి కొరకు దేవుడే సూచనలు అనేక ప్రవచనాలు తెలియపరిచి ఇంకా మీరు చూడలేని వారిగా ఉన్నారా, ఇంకా నా మాటను గ్రహించలేని వారిగా ఉన్నారా, ఇన్ని కార్యాలు జరిగినా మీ కఠినత్వాన్ని విడిచిపెట్టరా, ఇదే సూచన అని చెప్పి యేసు ప్రభువారు కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అప్పుడైనా మీరు నమ్ముతారు. దేవునికి స్తోత్రము. అలా అని ఈ లోకములో మనం భయంకరమైన ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుస్తూ, ఎందుకంటే దేవుని కార్యాలను నిర్లక్ష్యత పెట్టి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయిన ప్రజలకు ఆనాడు, ఎందుకంటే ఆయన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈ లోకానికి లోకరక్షకుడిగా సమస్త మానవులు కనుదృష్టి ఆయన వైపు తిరిగే విధముగా పరలోకంలో ఉన్న దూతలందరూ కూడా ఆయన కొరకు సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మానవులు ఎందుకంటే ప్రవర్తన చెప్పిన మాటలు వినరు, యాజకులు చెప్పినా వినరు, వారి ఎడల అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుని గురించి నీతి న్యాయములను ఎతకకుండా ఆనాడు దేవుణ్ణి వారు శోధించారని లేఖనము రాయబడి ఉంది. కనుక మీరు మనుషులను శోధించినట్లుగా దేవుణ్ణి కూడా మీరు శోధిస్తారా? మనుషులను శోధించినట్లుగా దేవుణ్ణి కూడా మీరు శోధిస్తారా? ఇప్పటికైనా మీ హృదయాలు తెరవరా అని చెప్పి ఆనాడు యెషయా ప్రవక్త కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడే అంటున్నాడు, నా బిడ్డలను పరిపాలన చేయడానికి నేనే న్యాయ శాసనాన్ని నా చేతిలో తీసుకుని నీతి న్యాయములను పరిపాలించే రాజ్య పరిపాలన ఇవ్వనయ్యే ఉన్నాను అని ప్రభు ఆనాడు ప్రవచనాలన్నీ కూడా ఈరోజు మన మధ్యలో నెరవేర్చాడు. అంటే మనము ఇంకా దారి తప్పిన వారిగా తిరగకుండా దేవుని రాజ్యము మనము, ఎందుకంటే దేవుని నివాసం ఇప్పుడు మనతో ఉన్నది, మనం అందరూ ఆయన ప్రజలుగా ఉన్నాం. ఆనాడు దిక్కులేని ప్రజలుగా కాకుండా ఈరోజు మన దేవుడు మనకి ఒక రాజుగాను, మన శోధనలో నుంచి దేవుడు ఏమన్నారు చెప్పండి, ఎబ్రిలికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, శోధనలో దేవుడు మనకు ఏం చేశారు చెప్పండి, తాను శోధించబడిన వారికి శోధనలో సహాయము చేసి దేవుడుగా నిలబడి ఉన్నాడు. కనుక ఎవరైతే ఇప్పుడు నీతి కొరకు శోధించబడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయడానికి ఆయన హస్తాలు మన మీద చాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇప్పుడు కూడా ఇంకా ఆయన నామమును ఎరిగిన మనం, నా ఇష్టం నాది, నా ఆలోచన నాది, ఇంకా నేను దేవుణ్ణి గాయపరిచే వ్యక్తిగా ఉంటాను అంటే ఇంకా నా కుమారుడా ఆయనను ఇంకా నీవు సిలువ వేసే వ్యక్తులుగానే ఉన్నావే కానీ ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా లేవని, ఇప్పుడైనా నీ మార్గాలు సరిచేసుకోమని దేవుడు మనకు అవకాశాన్ని కలగజేశాడు. దేవుని వాక్యము దీవించునుగాక. నామనికి వందనాలు. అయ్యగారమ్మ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి.
మేము అన్యులుగా ఉండేవాళ్ళం. మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు. అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్. మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను, ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రే చేయించుకున్నాము. అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు. నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం. వచ్చారు, తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు. అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు. అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అదే ఒక క్వశ్చన్ మార్క్. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. తండ్రి నీ చిత్తం ప్రభువా, అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అనమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు. కానీ అయ్య గారు మాత్రం నన్ను 10th లోనే డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్య గారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట. మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట. నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫేవరు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను, ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది, ప్రేయర్ చేయను అంటే నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.